यंग रेबल स्टार प्रभास दादापू ऐदारेगा देश व्याप्त मारमोगो पेरदी अंतला मनोड़ वरसगा पान इंडिया चित्राल साउथ नुंची नार्थ वरकु तन मार्केट नु फॉलोइंग नु पेंचुकुनाडु उत्साहम तोने वरसगा भारी चित्रालने चेस्तुनाडु इंद्रो भागंगाने इप्पुडु प्रभास आदिपुरुष अने पौराणिक सिनेमातो प्रेक्षकुल मुंदुकु राबोतुनाडु ई नेपथ्यंलो ताजागा अतनु मरो फिनामिल रिकॉर्ड नु खातालो वेसुकुनाडु तद्वारा इंडियालोने एकैक हीरोगा निलिचाडु आ संगतुलु मीरे चूडंडि पान इंडिया स्टार हीरो प्रभास नटिंचिन ताजा चित्रमे आदिपुरुष ओम राउत तेरकेक्किंचिन ई मूवी అతడు రాముడిగా సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కృతి సనన్ సీతగా సన్నీ సింగ్ లక్ష్మణుడిగా దేవదత్త హనుమంతుడిగా చేశారు దీని టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ కృష్ణ కుమార్ ప్రసాద్ సుతర్ రాజేష్ నాయర్లు నిర్మించారు అజయ్ అతుల్ మ్యూజిక్ ఇచ్చారు టెక్నికల్ వండర్ గా రాబోతున్న ఆదిపురుష్ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి దీనిపై ఏర్పడ్డ హైప్ వల్ల థియేట్రికల్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది ఫలితంగా ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 120 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అలాగే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు మిగిలిన వెర్షన్లను కలుపుకొని 240 కోట్ల రూపాయల వ్యాపారం यंग रेबल स्टार प्रभास हीरोगा राजमौली तेरकेक्किंचिन चित्रं बाहुबली 1 आरंभंलो अंचनालु भारीगा उंडडंतो ई चित्रानिकि प्रपंच व्याप्तंगा मंची हाइप क्रियेट अयिंदि ई चित्रं हक्कुल कोसं भारी डिमांड एर्पडिंदि फलितंगा इदि वर्ल्ड वाइड गा 118 कोट्ल रूपायल बिजनेस जरुपुकुंदि तद्वारा अप्पटि रिकार्डुलनु बद्दलु कोट्टेसिंदि फस्ट पार्ट इंडस्ट्री हिट अवडंतो बाहुबली 2 मूवीपै वर्ल्ड वाइड गा हाइप भारी स्थायिलो क्रियेट अयिंदि अंदुकु अनुगुणंगाने ई सिनिमा हक्कुल कोसं पोटी रेट्टिंपैंदि दींतो प्रपंच व्याप्तंगा अन्नि एरियालु भाषलनु कलुपुकोनि ई प्रतिष्ठात्मक चित्रं 352 कोट्ल 352 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ ను చేసుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది బాహుబలి 2 సిరీస్ తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు దీంతో అప్పుడు అతడు నటించిన సాహో సినిమా లెవెల్ కూడా భారీగా పెరిగింది ఫలితంగా ఈ మూవీకి తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకొని 270 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది అప్పటిలో ఈ సినిమా అందరి దృష్టిని లాగేసింది సాహో మూవీ భారీ అంచనాల నడుమ విడుదలై తెలుగులో అంతగా ఆడలేదు దీంతో ఆ తర్వాత ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీకి కాస్త డిమాండ్ తగ్గిపోయింది వేరే భాషల్లో మంచి హైప్ క్రియేట్ అయ్యింది ఫలితంగా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా అన్ని ప్రాంతాలను కలుపుకొని 202.80 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ ను చేసుకుంది ఆదిపురుష్ మూవీకి కూడా 240 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది దీంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన గత 5 చిత్రాలకు కలిపి ఏకంగా 1182.80 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది తద్వారా ఇంత మొత్తంలో బిజినెస్ చేసిన ఏకైక ఇండియన్ హీరోగా ప్రభాస్ సంచలన రికార్డును నమోదు చేసుకున్నాడు ఈ నంబర్స్ అతడి రేంజ్ ను చాటి చెబుతున్నాయి